మొదటి భాగంలో షిత్తీములో ఇస్రాయేలీలు మోయాబు స్త్రీలతోనూ మిద్యాను స్త్రీలతోనూ వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు. ఇస్రాయేల్ దేశంలో దాన్ని వ్యభిచారం అంటారు, మోయాబు దేశంలో దాన్ని సేక్రెడ్ ప్రాస్టిట్యూషన్ అని పిలుస్తారు, పరిశుద్ధమైన శృంగారం అని. ఇస్రాయేల్ దేశానికి మోయాబు దేశానికి తేడా అర్థమైందా? ఒకటే విషయం, ఇస్రాయేల్ దేశంలో మాత్రమే దాన్ని వ్యభిచారం అంటారు, కానీ మిగిలినటువంటి ఆనాటి చుట్టుపక్కల రాజ్యాల్లో సేక్రెడ్ ప్రాస్టిట్యూషన్. ఎందుకు అంటే దాన్ని అనుమతించిందే, దాన్ని చేయమని చెప్పిందే వాళ్ళ దేవుడు కాబట్టి, వాళ్ళ దేవుళ్ళే చేస్తారు కాబట్టి. కనుక భక్తులు చేయడంలో పెద్ద విశేషమేమీ లేదు, కనీసం ఆ గీత కూడా తెలియదు తప్పని. దీన్ని మనం మొదటి భాగంలో చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇస్రాయేలీలు వ్యభిచారం చేసినప్పుడు ఆ వ్యభిచారం అనేటువంటి తెగులు, ఆ వ్యభిచారం అనేటువంటి అంటువ్యాధి ఎలా నిర్మూలించబడింది అన్నదాన్ని చూద్దాం. ఇస్రాయేలు ఎలా వ్యభిచారానికి లోనయ్యారు, ఎవరి సలహా అది, ఎవరి ప్రయోగం అది, ఎలా నష్టపోయారు, దీన్ని మొదటి భాగంలో చూసాం మనం. అయితే ఇప్పుడు ఆ వ్యభిచారం అనేటువంటి అంటువ్యాధి ఎలా అంతరించింది, నిర్మూలించబడింది ఆ శక్తిం అనే ప్రాంతంలో అనేదాన్ని చూద్దాం. 25వ అధ్యాయం మొదటి వచనం, ఇస్రాయేళ్లు శక్తిములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించరి. అట్లు ఇస్రాయేలీలు బయల్ పయోరుతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇస్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్ పయోరుతో కలుసుకున్న తన తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునంత ఏడ్చుచుండిన ఇస్రాయేలీల సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇస్రాయేలీలో ఒకడు తన సహోదరుల ఎదుకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చెను. ఇలా వ్యభిచారం చేసి దేవుని కోపానికి లోనై ఉరితీయమని దేవుడు చెప్పినప్పుడు ఉరితీయబడి, అలా ఉరితీయబడినటువంటి వ్యక్తుల భార్యలు కానీ వారి పిల్లలు కానీ వారి కుటుంబీకులు కానీ బంధువులు స్నేహితులు ఏడుస్తూ ఉంటే, పశ్చాత్తాపడుతూ ఉంటే యెహోవా సన్నిధిలో, అలా ఏడుస్తున్న వారి కళ్ళెదురుగా ఒక వ్యక్తి ఒక స్త్రీని తీసుకుని వచ్చాడంట. చూడండి ఆ వ్యక్తి ఎవరు అంటే 14 వచనం, చంపబడిన వాని పేరు జిమ్రి, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చిన్నోడ పెద్దోడ షిమ్యోను గోత్రంలో ప్రధాని ఒక ఆయన ఉన్నాడంట. ఆ ప్రధాని కొడుకు అంట, సింపుల్గా చెప్పాలంటే ఎంపీ కొడుకు లేదా ఎమ్మెల్యే కొడుకు, సీఎం కొడుకు కదా. ఒక గోత్రము ఆ గోత్రానికి ప్రధానుడు, 12 గోత్రాలు 12 మంది ప్రధానులు ఉంటారు, పెద్దలు ఉంటారు కదా. షిమ్యోను గోత్రానికి ప్రధానుడి కుమారుడు అంటే పెద్దోడా చిన్నోడా? చాలా పెద్దోడు కదా, ఎంపీ కొడుకు కదా. ఎవడైనా చిన్న చిత్తకావాడు అత్యాచారం చేసాడు ఎవరినైనా, అలా తీసుకుని వెళ్ళడం టపి టపి లేపేశాడు ఎన్కౌంటర్ పేరుతో. కానీ పెద్దోడు కొడుకు ఏదైనా చేశాడు అనుకో, ఎక్కడ లేని చట్టాలన్నీ తీసుకొచ్చి వాడిని అత్యంత పునీతుడుగా పవిత్రుడిగా చిత్రీకరించి అన్ని కేసులని కొట్టేయించి వాడిని ఊరేగింపుతో తీసుకుని వస్తారు. అబ్బాయి మావిడ ఏం చేయలే, అంతా ఆ అమ్మాయిదే తప్పు, ఆ అమ్మాయి రెచ్చగొట్టింది. ఎవరు అత్యాచారం గావించబడినటువంటి ఆ అమ్మాయి రెచ్చగొట్టి వీడి చేత అత్యాచారం చేయించుకుందంట. కాబట్టి శిక్ష ఆ అమ్మాయికి పడాలి. బుద్ధుంటే అలాంటి బట్టలు కట్టుకుంటుందా? బుద్ధుంటే అటవైన బయటకు వస్తుందా? మరి వీడు ఎందుకు వెళ్ళాడు? మీకు అర్థమైందా? బాగా డబ్బున్న వాళ్ళకి ఒకలాంటి న్యాయం అందుతుంది ఈ ప్రపంచంలో, డబ్బు లేని వాళ్ళకి న్యాయము ధర్మం అన్నీ గుర్తొచ్చేసి టపి టపి లేపేస్తారు, ఇలాంటి వాడు బతకూడదు. కనీసం 5 నిమిషాలు కూడా ఆలోచించరు, ఇంతకు నిజంగానే అలా జరిగిందా, నిజంగానే వాడు అలా చేశాడా. ఇక్కడ వ్యభిచారం చేసింది ఎవర్రా అంటే షిమ్యోను గోత్రానికి సంబంధించి ప్రధానుడు, ఆయన కుమారుడు జిమ్రి. ఆ ప్రధానుడి పేరు సాలు అంట. జిమ్రి అనేటువంటి వ్యక్తి ఒక మిద్యాను స్త్రీని తీసుకుని వచ్చాడు. ఆ స్త్రీ చూడండి 15వ వచనం, చంపబడిన స్త్రీ పేరు కొబ్జి, ఆమె సూరు కుమార్తె, అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన
పితరుల కుటుంబంలో ప్రధాని అయి ఉండను. అంతే కదా, ఎంపీ కొడుకు, ఎంపీ కూతురు, సరిపోయిందా? ఆ కొబ్జి అనేటువంటి స్త్రీ ఎవరంటే మిద్యాను ప్రాంతంలో ప్రధాని ఆయన కుమార్తె. పెద్ద ఆవిడే కదా, చిన్నవిడ పెద్ద ఆవిడే. ఇటువైపు అబ్బాయి పెద్దోడే. పెద్ద చిన్న ఇస్రాయేల్ దేశంలో ఉండవు, తప్పు చేస్తే తీసేస్తాడు అదే దేవుడు. అంతెందుకు అహరోను పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు నాదాబ్ అబీహులు. పరిస్థితి ఏంటి? కనీసం అహరోను కూడా చెప్పాలి ఒక మాట, కనీసం అహరోను కూడా ఒక మాట చెప్పకుండా టఫీమని లేపేశాడు. లేపేసి ఏమన్నాడు తెలుసు? అహరోను ఏడ్చొద్దు అన్నాడు. ఇది పెద్ద శిక్ష. పొరపాటున ఏడ్చాడు అనుకో అహరోను, ఏమవుతాడు? మళ్ళీ దేవుడు కోపడతాడు. అంటే నేను ఏడ్చొద్దంటే మరలా ఏడ్చామంటే అర్థం ఏంటి? నేను తప్పుడు ఉన్నా? ఏం చేస్తాడో? దేవుడు విధించిన ఆజ్ఞలు చూస్తే బైబిల్లో కొన్ని వింతగా అనిపిస్తాయి. ఇద్దరిని తీసేశాడు, పెళ్లికి ఎదిగిన కొడుకులు, చెట్టు అంత కొడుకులు, చెట్టును కూల్చాడు, కూల్చాడు, కూల్చి అహరోను ఏడ్చొద్దు, ఎందుకంటే ఏడ్చేంత గొప్ప పని చేయలే వీళ్ళు. ఇంతవరకు ప్రధాన యాజకుని ఎలా అభిషేకించాలి, యాజకుని ఎలా అభిషేకించాలి, ఇంత ప్రొసీజర్ చెప్తే, ఇన్ని కార్యక్రమాలు చేస్తే మరుసటి రోజు పుసుకుమని అన్యాజ్ఞ తీసుకొచ్చి నా బలిపీఠం మీద అర్పించారు. అంటే దాని అర్థం ఏంటి? నేను చెప్పేది ఏమి ఎక్కదా? ఇదేమైనా ఇల్లు అనుకున్నారా, ప్రత్యక్ష గుడారం అనుకున్నారా? అంటే యెహోవా సన్నిధిలో ఏదైనా తేడా వస్తే చిన్న పెద్ద ఏమి ఉండవు. చివరికి మెరీబా దగ్గర మోషే ఆ రాయితో మాట్లాడాడంటే వెళ్ళి ఆ రాయిని రెండుసార్లు కొట్టాడు. దేవుడు ఏమన్నాడు? ఏదోలే, ముసల్తనం కదా, చేదస్తం అని అనలే. నా పరిశుద్ధతను ఇస్రాయిల్ సర్వసమాజం ఎదుట ఎందుకు సన్మానించలేదు? కాబట్టి శిక్ష ఏంటంటే మీరు వాగ్దాన దేశానికి నా ప్రజలను తీసుకుని రారు. అర్థమేంటి? ఈ సరిహద్దుల్లోనే సమాధికి పంపిస్తాను. చివరికి మోషే సమాధి కూడా కనపడకుండా చేశాడు, గల్లంతో చేశాడు. ఒక నాయకుడికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరైనా ఊహించగలరా? మోషే తిరుగులేని నాయకుడు, ఇప్పటికీ తిరుగులేని నాయకుడు. 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం, 40 సంవత్సరాలు తిరుగులేని నాయకుడికి సమాధి కూడా కనిపించకుండా చేస్తాడని మోషేనైనా ఊహించగలడా? సమాధి కూడా లేదు, గల్లంత అయిపోయింది. దేవుడే కావాలని గల్లంత చేశాడు. అహరోను పరిస్థితి ఏంటి? ఆ హోరు కొండ మీద అహరోను ఆ ప్రధాన యాజకుడు వస్త్రాన్ని విప్పుతున్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఎందుకు విప్పమంటున్నాడు? అది విప్పగానే అహరోను కూలిపోతాడు. ఎందుకు అంటే మెరీబా దగ్గర నన్ను సన్మానించలేదు. ఇస్రాయేలీల్లో ధర్మశాస్త్రానికి కుడికి కానీ ఎడమ కానీ పోతే పెద్ద చిన్న చూడడు. చివరికి ధర్మశాస్త్రాన్ని తీసుకున్న మోషేను కూడా వదిలిపెట్టలేదు. మరి షిమ్యోను గోత్రానికి ప్రధాని, ఆ ప్రధాని కొడుకు జిమ్రీని ఎందుకు వదిలిపెడతాడు, ఎలా వదిలిపెడతాడు? మనం పెద్దని ఒకలాగా చిన్నని ఒకలాగా చూసి పెద్దని ఎలాగైనా బయట తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తాం కదా, ఏదో ఒక దాన్ని చట్టాన్ని ఉపయోగించి. కానీ దేవుని ధర్మశాస్త్రంలో పెద్ద చిన్న లేదు. ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం దగ్గర ఏడుస్తున్నారో సర్వసమాజము, వాళ్ళందరి ఎదురుగా జిమ్రీ అనే వ్యక్తి కొబ్జి అనేటువంటి స్త్రీని తీసుకుని అలా గుడారంలోకి వెళ్ళాడు. అంతకుముందు మోషే ఏం చేశాడు? వ్యభిచారం చేసిన వారిని ఉరిదీసి చంపాడు. వాళ్ళందరూ అలా సూర్యోదయ దిక్కుకు ఎదురుగా వేలాడుతున్నారు. వాళ్ళని చూసి ఏడుస్తున్నారు, వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. అయితే ఒకడు అందరి ఎదురుగా ఒక గుడారంలోనికి ఆ స్త్రీని తీసుకుని వెళ్ళాడంట. 7వ వచనం, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇస్రాయేలిని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇస్రాయేలిని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇస్రాయేలీల్లో నుండి తెగులు నిలిచిపోయాను. అంటే మోషే ఉరిదీసినప్పుడు తెగులు నిలవబడలేదా? మోషే ఉరిదీసి చంపినప్పుడు తెగులు నిలవబడలేదా? ఇక్కడ నిలిచిపోయిందంటే అక్కడ నిలవబడలేదనే కదా అర్థము. ఇక్కడ నిలిచిపోయిందంటే అక్కడ ఇంకా ఉందనే కదా అర్థము. ఎప్పుడు నిలిచిపోయిందంటే తెగులు? వారి వెంబడి ఫీనహాస్ వెళ్ళాడంట, ఈట చేత పట్టుకుని వెళ్ళాడంట. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి ఎలాగుందో.
సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి పడక చోటికి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచిన, దూసిపోవడం అంటే ఇద్దరి కడుపులో గుండా దూరి నేలలో దిగబడింది అని ఉంటుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. ఎందుకు వచ్చింది అంత కోపం? ఎందుకు ఫీనహాస్కి అంత కోపం వచ్చింది? మోషే ఎందుకు ఆ పని చేయలే? ఎందుకని ఫీనహాస్కు అంత కోపం వచ్చింది? తర్వాత దేవుడు మాట్లాడతాడు, దేవుడు నిర్ణయించింది ఉరిదీయమని, కానీ ఫీనహాస్ చేసిందంటే ఈట తీసుకొని పొడి చంపాడు. ఇప్పుడు దేవుడు ఎలా స్పందించాలి? ఫీనహాసు నేను నీకు చెప్పానా, ఫీనహాసు ఈటితో పొడి చంపన్నానా, నరహత్య చేయకూడదు అని చెప్పింది దేవుడే. నరహత్య చేయకూడదు, చంపకూడదు సహోదరుణ్ణి. ఫీనహాస్కి చెప్పలే, ఆ విధానంలో చంపమని చెప్పలే. ఒకవేళ అదేదైనా ఉంటే మోషే చూసుకుంటాడు, మిగిలిన పెద్దలు చూసుకుంటారు, వాళ్ళకి ఇవ్వమన్నటువంటి ఆజ్ఞ అది. ఫీనహాస్కి ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు దేవుడు ఎలా స్పందించాడు చూడండి. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. 24,000 మంది ఆ తెగులు మొత్తానికి చనిపోయారు. 10వ వచనం, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞాపించెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫీనహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించెను, కనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలును నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయముందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయచిత్తము చేశను. అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైనటువంటి ఫీనహాసు ఉన్నాడే, నేను ఓర్వలేని దాన్ని తాను కూడా ఓర్వలేకపోయాడు. నా మనసు ఏంటో, ఫీనహాసు మనసు కూడా అదే. కాబట్టి అతనితో ఒక నిబంధన చేస్తున్నాం. ఏంటా నిబంధన అంటే శాశ్వతమైన నిబంధన, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. నిత్యమైన యాజక ధర్మం తీసేయనిక, ఎందుకంటే ఇదే యాజకత్వం. అంటే అసలైన యాజకత్వం ఏంటి? యెహోవా సమాజంలో పాపం పేటరేగిపోకుండా చూడటమే యాజకత్వం. ప్రధాన యాజకుడు ఏం పనిచేస్తాడు? ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఎవరైనా పాపం చేసినప్పుడు ఒక బలి పశువును తీసుకుని వస్తారు. ఆ బలి పశువు తల మీద ఆ పాపం చేసిన వాడి చేతిని ఉంచడం, ప్రార్థన చేయడం, తర్వాత దీన్ని వధించడం, ఆ రక్తాన్ని దేవుని సన్నిధి తీసుకుని వెళ్ళడం, అలా ప్రాయశ్చిత్తం చేయడం. అంటే ఇశ్రాయేలులో పాపం లేకుండా చేయడమే యాజకత్వం. అంటే ఇశ్రాయేలును పవిత్రపరచడమే యాజకత్వం. అంటే దేవునికి మానవులకు మధ్య మధ్యవర్తిత్వం చేయడమే యాజకత్వం. అంటే దానిని ఫీనహాసు సరిగ్గా నిర్వర్తించాడు. ఎంతవరకు అందరూ ఏమనుకున్నారు అంటే పాపం చేసిన వాడు వాడికే వాడు గొర్రెపిల్లని తీసుకుని వచ్చి ఈ ప్రత్యక్ష గుడారం నిలవబడితే అప్పుడు వధించి రక్తం తీసుకొచ్చి, ఇది నేను చెప్పాను లేవికాండం అంతట్లోనే చెప్పాను. కానీ ఇక్కడ ఫీనహాసు నిజమైనటువంటి దాన్ని డీల్ చేస్తున్నాడు. నిజమైనటువంటి ఒక విషయాన్ని తన చేతిలోకి తీసుకొని ఆ ఈటితో పొడి చంపడం ద్వారా తెగులు ఆగిపోయేటట్టుగా చేశాడు, నా కోపాన్ని మళ్లించాడు. అంతవరకు అందరినీ ఉరిదీస్తూ ఉంటే దేవుడు ఇంకా కోపంగానే ఉన్నాడు, తెగులు ఆగిపోలే. భయపట్టున జనాభా దేవుడు చూస్తున్నాడు. అంటే దేవుని ఆలోచన, దేవుని రోషం, కోపం ఏంటి అన్నది ఇశ్రాయేల్కి అర్థం కావటం లే. ఎందుకు ఆయన అంత కోపగించుకుంటున్నాడు అన్నది అర్థం కావటం లే. ఉరిదీస్తున్నారు, ఉరిదీసిన వాళ్ళు చూసి బంధువులు ఏడుస్తున్నారు. కానీ ఫీనహాసు దేవుడు ఎలా కోపడుతున్నాడో, ఎంత కోపడుతున్నాడో అంత కోపాన్ని ప్రదర్శించాడు ఈటతో వారిని పొడి చంపడం ద్వారా. అప్పుడు నాలాగే ఆలోచించేటువంటి ఫీనహాసు ఉన్నాడు, ఇక నేను కోపడాల్సిన అక్కర్లే, నాలాగే కోపడేటువంటి, నాలాగే ఆలోచించేటువంటి, నాలాగే రోషం వహించేటువంటి, నన్ను మహింపరిచేటువంటి ఫీనహాసు ఉన్నాడు, ఇక నేను కోపడాల్సిన అక్కర్లేదు. ఫీనహాసు తట్టుకోలేడు, ఫీనహాసు ఓర్చుకోలేడు. ఆ ఫీనహాసుని ఎందుకు నరహత్య చేసావని గద్దించకుండా నిత్యమైన యాజక ధర్మాన్ని అతనికి అతని సంతానానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వీళ్ళ తాత ఉన్నాడు, ఫీనహాసు తాత ఎవరు? అహరోను. 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో
తిరుగుబాటు చేశారు కదా, కోరవ తిరుగుబాటు చేసి వాళ్ళు కూలిపోయారు. మరుసటి రోజు మిగిలినటువంటి సర్వ సమాజం వచ్చింది, మీరు యహోవా ప్రజలను చంపారు అని ఇంకో తిరుగుబాటు వచ్చింది కదా. అప్పుడు మరలా తెగులు చెలరేగితే ఆ తెగులు మధ్యలోకి ఎవరు పరిగెత్తారు? అహరోను పరిగెత్తాడు. పరిగెత్తి ఆ తెగులు ఆపాడు కదా. అక్కడ మోషే త్వర పెట్టాడు, అహరోను ఆ బలిపీఠం మీద నుంచి నిప్పులు తీసుకొని పరిగెత్తు, సమాజంలో తెగులు చెలరేగిందని పరిగెత్తమంటే అప్పుడు పరిగెత్తాడు. ఆయనకై ఆయన పరిగెత్తలే, మోషే త్వర పెట్టాడు. ఇక్కడ ఫీనెహాసుని ఎవరు త్వర పెట్టలే. ఆయనకై ఆయనకే లోపల నుంచి కోపం వచ్చింది, రోషం వచ్చింది. అది అందరికీ రాదు. ఏలా లోయలో ఆరుమల్ల జాలుడు ఉన్నాడు గొల్లియాతో, అటువైపు నిలవబడి ఇస్రాయేల్ని సవాల్ చేస్తున్నాడు. ఎవరైనా ఒకరిని ఏర్పాటు చేసుకోండి, రండి 1-1 ఫైట్, మొత్తం అందరూ వద్దు టైం వేస్ట్, 1-1 హ్యాండ్ టు హ్యాండ్ వచ్చేసేయండి అని అంటే ఎవరు వెళ్ళాలి ఇటువైపు నుంచి? సౌలు వెళ్ళాలి. ఎందుకంటే ఇస్రాయిల్ అందరూ ఆయన భుజాల దగ్గరకు ఉంటారంట. ఈయన ఒక్కడితలే పైన ఉంటుంది, అంటే పెద్దోడు. ఇస్రాయిల్ దేశంలో మంచి హైట్ అయింది, అసలు రాజుకుండేటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటాయి, మనసు తప్ప ఫిజికల్గా అన్నింటిలో పాస్ అయినా కానీ సైకలాజికల్గా ఫెయిల్యూర్. అందుకనే దావీదు వచ్చాడు. సౌలు వెళ్ళాలి, ఎందుకంటే ఫిలిస్తీన్ వైపు అంత ఎత్తరి వచ్చినప్పుడు ఇస్రాయిల్ నుంచి ఎత్తరి ఈయనే కాబట్టి ఈయన వెళ్ళాలి. కానీ ఈయన ఎక్కడున్నాడు? సింహాసనం మీద కూర్చొని చలి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. వాస్తవానికి రాజు ఉండాలి కదా యుద్ధరంగంలో, లేడు, జ్వరం వచ్చింది, ఏం చేస్తాడు? అప్పుడు వచ్చాడు దావీదు. ఎత్తు ఎంత అంటే 6 అడుగుల వ్యక్తి కాదు, పొట్టోడు, కొంచెం పొట్టు అంటే మరి మరగుజ్జు కాదు, సాధారణమైనటువంటి ఎత్తు అంతే. ఆయన వచ్చి ఆ గొల్లియాతుని ఆ ఎత్తుని ఆయుధాలని ఏమి చూడ, అసలు జీవం కలిగిన దేవుని ప్రజలను శపించడానికి దూషించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడికి ఎంత ధైర్యం, వీడికి ఎన్ని గుండెలు, అసలు ఏమీ పట్టించుకోలే, ఆ మాటను మాత్రమే తీసుకున్నాడు. తీసుకుని ఆ వడిసెల్లో రాయి పెట్టి తిప్పుతూ ఉంటే నేనేమైనా కుక్కను అనుకున్నావా అన్నాడు గొల్లియాతు. కాసేపు ఆగు, అనుకోవడం ఏంటి, అందరికీ ప్రకటన చేస్తా కుక్కను చంపినట్టు చంపుతానని వడిసెలతో కొట్టి ఆ వ్యక్తి ఖడ్గాన్ని తీసుకుని ఆ వ్యక్తిని నరికి చంపాడు. ఆ రోషం మిగిలిన వారికి ఎందుకు రాలేదు? జీవం కలిగిన దేవుని దూషిస్తున్నాడే వీడు అనే రోషం ఎందుకు రాలేదు? అది అందరికీ రాదు. అందరికీ వస్తే అందరు దావీదులు గారు. ఆ జిమ్రి అనే వ్యక్తి కొబ్జి అనేటువంటి స్త్రీని తీసుకొని ఇస్రాయేల్ సమాజం ఎదురుగా అలా వెళ్తూ ఉంటే ఎవరికి ఎందుకు కోపం రాలేదు? వస్తే అందరు ఫీనెహాసులు గారు, ఒక్కడికి వస్తుంది రోషం, వాడు చరిత్రను మారుస్తాడు, వాడు వ్యక్తుల ఆలోచనలు మారుస్తాడు, అందరికీ ఆ రోషం రాదు. ఎప్పుడైతే ఆ జిమ్రి అనేటువంటి వ్యక్తి వెళ్తున్నాడు, పైగా ఆ వ్యక్తి చిన్నోడేం కాదు పెద్దోడు, పక్షపాతం లేకుండా తీర్పు విధించే లక్షణం ఫీనెహాసుది, చిన్న పెద్ద చూడలే. అరే వీడు ప్రధాని కొడుకే, వీడిని ఏదైనా చేస్తే ఎంత తిరుగుబాటు వస్తుంది, ఉంచుతారా ఈ వ్యక్తిని ఫీనెహాసుని? ప్రధాని కొడుకు అంటే ఆయనకు అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంటుంది కదా, పెద్దోళ్ళందరూ పైకి తెల్లబట్టలు వేసుకొని సౌమ్యులుగా కనిపించినా వాళ్ళని గిల్లితే ఏమవుతుంది మనకు తెలుసు కదా, ఏమవుతుంది, అడ్రస్ కూడా దొరకదు కదా, అనుమానాస్పద మృతి అంతే. ప్రధాని కొడుకు అంటే బలగం ఉన్నాడు. ఫీనెహాసు అంటే యుద్ధం చేసేవాడు కాదు, ఫీనెహాసు అంటే ఆయన లేవే గోత్రం కాబట్టి, కహాతీలు కాబట్టి వాళ్ళు మందిరంలో సేవ చేసుకుంటారు, ఆయుధాన్ని ప్రయోగించరు. ఈయన కోపం వచ్చింది, ప్రధాని కొడుకు మీదకి వెళ్ళాడు. ఆ వ్యక్తిని పొడి చంపితే మిగతా వాళ్ళు నా మీద ఎలా స్పందిస్తారు? ఏమీ పట్టించుకోలే, ఆయనతో పాటు ఎవరిని తీసుకుని వెళ్ళా, ఒక్కడే వెళ్ళాడు. ఆ సమయంలో ఆయనకు ఆ ఒక్కడే కనిపిస్తున్నాడు తప్ప దాని తర్వాత పర్యవసానాలు కానీ ఏమీ కనిపించట్లే. ఎందుకని అంత రోషం వచ్చిందంటే దేవుడు చెప్తున్నాడు, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన. ఎంత బాగుంది కదా ఈ పదప్రయోగం, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించను, కనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలును నశింప చేయలేదు.
దేవుడు ఏదైతే ఓరవలేకపోయాడో దానినే మనం కూడా ఓరవలేకపోవడం అన్నది ఎంత అద్భుతమైన లక్షణం కదా. ఎక్కడో చదివాను నేను, ఒక దైవజనుడు రాస్తాడు పుస్తకంలో, ఎక్కడికో నాటకాన్ని తీసుకుని వెళ్ళారంట ఈ వ్యక్తిని. నాటకానికి మరి చర్చిలో ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఏదో ఒక జోకు, అందరు పగలబడి నవ్వుతుంటే ఈయనొక్కడే చాలా సీరియస్గా చూస్తున్నాడు. ఆవిడ పక్క వ్యక్తి, అదేంటి అందరు నవ్వుతూ ఉంటే నువ్వెందుకు నవ్వట్లేదు అని అడిగితే ఆయన అన్నాడంట, ఐ కాంట్ లవ్ వేర్ గాడ్ వీప్స్ అన్నాడంట. దేవుడు బాధపడే చోట నేను ఎలా నవ్వాలి అన్నాడంట. అర్థమైందా? ఈ జోక్ బాగుంది, అందరు నవ్వుతున్నారు, అందరికి నవ్వు వచ్చింది, కానీ ఇది దేవుని వెక్కిరించేటువంటిది, దేవుని వెక్కిరించేటువంటి విధానంలో జరుగుతుంది. కాబట్టి దేవుడు ఏడుస్తున్నాడు, దేవుడు ఏడ్చే చోట నేను ఎలా నవ్వాలి? అది కదా దేవుని అర్థం చేసుకోవడం అంటే. మనకేమీ లేదు కదా, జబర్దస్త్ తోపం చేసి వాళ్ళు నవ్వుతుంటారు మనం నవ్వుతుంటాం, వాళ్ళు నవ్వుతుంటారు మనం నవ్వుతుంటాం, దరిద్రపు గొట్టు బ్రతుకులు ఉన్నాం. హౌ కెన్ ఐ లవ్ వేర్ గాడ్ వీప్స్? దేవుడు ఏడ్చే చోట నేను ఎలా నవ్వాలి? దేవుడు నవ్వే చోట నేను ఎలా ఏడవాలి? ఏదైనా ఒక విషయం జరిగిందంటే అది దేవుని చిత్తం. దేవుని చిత్తం అదైనప్పుడు ఆయనకు వ్యతిరేకంగా సనగడం కొనగడం మంచిది కాదు. యెహెజ్కేలు ఈరోజు సాయంకాలం భార్య చచ్చిపోతుంది, ఏం చేయమంటావు ప్రభువ, 30 రోజులు ఏడ్చమంటావా? అస్సలు ఏడవకూడదు, ఏమీ జరగనట్టుగా స్వార్థ ప్రకటన చేయాలి. ఒకవేళ యెహెజ్కేలు ఏడిస్తే చంపినటువంటి దేవుణ్ణి దోషం చేసినట్టు కాదా? మన జీవితంలో ఏదైనా జరిగింది అనగానే వెంటనే దేవుడి మీద పడిపోకూడదు. దేవుని చిత్తం ఇలాగుంది కాబట్టి మనం దేవుని చిత్తానికి లోబడాలి. చాలామంది లోపల ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయింది, లేదా నాన్న చచ్చిపోయాడు, లోపల ఉంటుందన్నమాట, ఇంతకీ మా నాన్న పరలోకం పోయి ఉంటాడా నరకం పోయి ఉంటాడా అనేది ఒక ప్రశ్న ఉంటుంది. ఒకవేళ నరకం పోయాడు అనేది అనిపించింది అనుకో, లోపల బాధ అనిపిస్తుంది, అనిపించదా? లేదా మన పిల్లలు కానీ, మన బంధువులు కానీ, మనం ప్రేమించే వ్యక్తులు కానీ మరణించినప్పుడు వాళ్ళు నరకం పోయారు అనేటట్టుగా అనిపించింది అనుకో, ఎవడైనా అన్నాడు అనుకో, ప్రసంగంలోనో మాటల్లోనో, వీడు మంచోడు కాదు నరకం పోయి ఉంటాడు అని అన్నాడు అనుకో, వెంటనే మనకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. అలా అనిపించకూడదు. ఎందుకు అంటే మనకంటే వాళ్ళను ప్రేమించేది దేవుడే, వాళ్ళను పుట్టించిన దేవుడే, వాళ్ళకంత ఆయుష్ ఇచ్చిన దేవుడే. మనం మధ్యలో ప్రేమించాం కదా, మనం మధ్యలో ప్రేమించాం. ఇప్పుడు మా నాన్నని పుట్టించింది ఎవరు? దేవుడు. నేను ఎప్పుడు పుట్టాను? మనం పుట్టాను కదా. ఇంత ఆయుష్ మా నాన్నకి ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి ఆయన్ను పుట్టించిన దేవుడి కంటే మా నాన్న మీద నాకు ప్రేమ ఉంటుందా? ఉండదు, ఉండదు. అది ఎప్పుడు బయటకు వస్తుంది? నాకంటే ఒక ఎకరా నా అక్కకో చెల్లికో రాయిస్తే అప్పుడు వస్తుంది ఆ ప్రేమ బయటికి. అవునా? అర్థమైందా? ఆ ఆస్తి పంపకాలు జరిగినంత వరకే ఐ లవ్ మై డాడీ ఇస్ మై లైఫ్ ఏదో రాసుకుంటాం కదా. ఆస్తి పంపకాల దగ్గరికి వస్తే అప్పుడు ఒక అర్ధ ఎకర అటు పోయినా ఇటు వచ్చినా అప్పుడు అసలైన ప్రేమ బయటకు వస్తుంది. ఏ ఎప్పుడు ఎన్న పడి తినకపోతే దానికి ఇచ్చావుగా అర్ధ ఎకర, అక్కడ తావచ్చుగా, ఏం కొబ్బలు మునిగాయని అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చావు, నాకేమైనా ఒక ఎకర ఎక్స్ట్రా ఇచ్చావా, దానికే కదా ఇచ్చింది. అరే నాన్నకన్ను పెట్టే విషయంలో ఈ ఆస్తి పంపకాలు ఎందుకు? అది భాగ్యం కదా. నాన్నకు భోజనం పెట్టడం అంటే నాన్నను చూసుకోవడం అంటే భాగ్యం కదా అది. ఆహా, మీకు తెలియదులే పాస్టర్ అన్న, అంత దానికి రాసిచ్చాడు, అంత వీడికి రాసిచ్చాడు, మళ్ళీ సిగ్గు లేకుండా నా దగ్గరకు వచ్చి తింటున్నాడు. మరి చిన్నప్పటి నుంచి పెంచింది ఏమైపోయింది? నేనేం చెప్తున్నాను అంటే, ఒక వ్యక్తిని శిక్షించడమో దీవించడమో దేవుని చిత్తమైనప్పుడు అప్పుడు దానికి మనం నొచ్చుకోకూడదు. దేవుడు దీవించిన వారిని మనం శపించకూడదు, దేవుడు శపించిన వారిని మనం దీవించకూడదు. అది దేవుని చిత్తం. దేవుడికి మించి మనం ఒక వ్యక్తిని ప్రేమించలేము. నేను నా బిడ్డలను దేవుడికి మించి ప్రేమించగలనా? నేను నా తల్లిదండ్రులను దేవుడికి మించి ప్రేమించగలనా? ప్రేమించలేను కదా. ఒకవేళ ఆయనకు నరకంలో వేయడం ఇష్టమైతే దేవుని స్తుతిస్తాను, ఎందుకంటే దేవుడికే నచ్చినటువంటి విధానంలో వాళ్ళు బ్రతికారు కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నా. పాపం చేసిన వ్యక్తి తండ్రి అయితే ఏంటి, పక్కింటోళ్ళు అయితే ఏంటి, ఎదురింటిలో అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఎవడో మన కామెంట్ పెట్టాడు, ఎవరు పెట్టాడు తెలుసా? మీ అమ్మమ్మ నరకం పోతుందా పరలోకం పోతుందా అని పెట్టాడు. అంటే మేధావులు వీళ్ళు, పాన్పరకు వేసుకునే మేధావులు అనమాట. అంటే ఇమ్మీడియట్గా నాకు ఒక ఎమోషన్ ఉప్పొంగిపోయి మా అమ్మమ్మ నరకం ఎందుకు పోతుంది అనేటట్టుగా నేను అయిపోయి
కింద ఏంటో తెలుసా, మీ అమ్మమ్మ నరకం పోయిందా పరలోకం పోయిందా, స్వాతంత్ర సమరయోధులు నరకం పోయారా పరలోకం పోయారా, ప్రశ్న చూసారా? అంటే మీ అమ్మమ్మ కనుక పరలోకం పోతే వీళ్ళు కూడా పరలోకం పోతారు, మీ అమ్మమ్మ నరకం పోతే వీళ్ళు కూడా పోరు, ఎందుకంటే వీళ్ళు దేశం కోసం పోరాడారు అనేటట్టుగా రాశాడు అక్కడ. నేను దాని చూసి నవ్వుకున్నారు, ఒరే నాయన నేను నరకం పోయినని పట్టించుకోరు, ఎందుకంటే ఆయనకు ఏది న్యాయమో దాని ప్రకారంగా చేస్తాడు. నేను దేవుడి కంటే నీతి పొందినగా, దేవుడి కంటే ప్రేమ స్వరూపినిగా, దేవుడి కంటే పరిశుద్ధిని కాదు. తీర్పు ఎలా జరుగుతుంది? నిష్పక్షపాతంగా జరుగుతుంది. చిన్న పెద్ద తేడాలు ఉండవు. అహరోను పెద్ద కుమారుడిని, రెండో కుమారుడిని ఏం మాట్లాడకుండా తీసేశాడు. మోషేనే సమాధిని గల్లంత చేశాడు. కాబట్టి అలాంటి దేవుని తీర్పులో నేను అన్యాయిస్తున్నైతే దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి, ఎందుకంటే ఆయన న్యాయం తప్పడు. ఎవరి విషయంలోనైనా దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పు న్యాయం, ఆ తీర్పును మనం గౌరవించే స్థితికి రావడమే దేవుని అర్థం చేసుకోవడం. అంటే ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అడగొద్దు. అదేంటో మరి ఏదో ఫ్రెండ్ని అడిగేటట్టు అడుగుతారు, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు దేవుని అడుగుతుంటారు. అంటే చెప్పాలి ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్తే కానీ ఇక అన్నది ఉండవు. ఎందుకు ఇలా చేసావు అంటే మరి నీవు పాపం ఎందుకు చేసావు, ఏదో బలహీన, ఏదో పొరపాటుగా. మరి ఆయన కూడా అంతే కదా, మన విషయానికి వచ్చిన మాత్రం బలహీనమే, పొరపాటు చేసాం, తప్పు అయిపోయింది, ఏదో సాగదీస్తాం కదా. మరి దేవుడు మాత్రం అలా చేయకూడదు. దేవుడు ఎలా చేయాలో మనం చెప్పాలనా? కొమ్మరికి మంటి మీద అధికారం కలదు, కొమ్మరి మంటిని తన ఇష్టానుసారంగా మలచగలడు. ఆయన చేతిలో నిర్మించబడినటువంటి ఆ కొండ చేసిన వాడికి తెలివి లేదు అని అనకూడదు, తప్పు చేస్తున్నాడు అని అనకూడదు. మనం ఎప్పుడైతే దేవుని తీర్పును గౌరవించే స్థాయికి వస్తామో, మన మనసు దేవుని మనసు రెండు సమాంతరం అవుతాయో, అది దేవుని అర్థం చేసుకోవడం. అంటే ఫీనెహాసు నేను ఓర్వలేని దానిని తాను కూడా ఓర్వలేకపోయాడు. మన విషయానికి వస్తే దేవుడు ఏదైతే సంతోషపడతాడో మనం అక్కడ ఏడుస్తాం, దేవుడు ఎక్కడైతే బాధపడతాడో అక్కడ మనం నవ్వుతాం, ఆయనకు మనకు మ్యాచ్ అవ్వదు. అది జోక్ అయితే చాలు, పగలబడి నవ్వడమే. ఆ జోకు దేవుని ఎలా విక్రయిస్తుంది మనకు అదంతా. ఈ మధ్య క్రైస్తవంలో కమీడియన్స్ వచ్చారు. ఎవరు వచ్చారు? కమీడియన్స్ వచ్చారు. ఒరే వాక్యం చెప్పండి అని వేదికిస్తే నవ్విస్తున్నారు వేదిక మీద నుంచి. ఎందుకు ఆ రోజు ప్రత్యక్ష గుడారం ఎదురుగా ఉరిదీవని చెప్పాడు అంటే ఏడ్చిస్తామండి అని. ఎందుకు ప్రత్యక్ష గుడారం మీదుగా సూర్యోదయానికి ఎదురుగా ఉరిదీవని చెప్పాడు అంటే ఏడ్చండి, పశ్చాత్తాపడండి, లేకపోతే తెగులు ఎక్కువ అవుతుంది, మొత్తం పోతారు, ఏడిస్తేనైనా వదిలిపెడతానని. మీరు మొత్తం బైబిల్ చదవండి, నవ్వేటువంటి పండుగ ఒక్కటి కూడా లేదు ఇస్రాయల్ చరిత్రలో. పంట వచ్చినా సరే వారి పాపాలను బట్టి పశ్చాత్తాపడి, ప్రభువా ఎందుకు పనికిరాని, మాకు ఇంత పంట ఇచ్చావా, అది ఇప్పుడంటే పంట వచ్చింది కానీ గత 40 సంవత్సరాలుగా మన్నా తిన్నాం, ఆ రోజు మన్నా ఇచ్చింది నీవే, ఈరోజు పంట ఇచ్చింది నీవే, నీ కృతజ్ఞతలు ప్రభువా. మేము అన్ని విషయాలు చెడిపోయాం, అయినా సరే ప్రేమించి పంట ఇచ్చావు, పాపం ఒప్పుకుంటూనే స్తుతించాలా. నవ్వే పండుగలు ఏమి లేవు. ఈరోజు వేదిక మీద నుంచి జోకులు, స్కిట్లు, ఏకపాత్ర వినయం, అన్ని రకాల హావభావాలు ఆ వ్యక్తి పండిస్తూ ఉంటాడు. వేదిక అన్నది వ్యక్తుల్ని ఆలోచింపజేయడానికి, వ్యక్తులు పశ్చాత్తాపయట్గా చేయడానికి, నవ్వించడానికి కాదు. ఆదివారం ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి మనం చేసేది ఏంటి? నవ్వడమే కదా. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? ఆన్ చేస్తామా యూట్యూబ్? నవ్వడమే కదా. నవ్వడం మంచిదే ఆరోగ్యానికి, ఆత్మీయత కాదు. నవ్వితే గుండె జబ్బు రాదు, నవ్వితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, నవ్వితే బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఆరోగ్యానికి మంచిదే కానీ ఆత్మీయత కాదు. నవ్వుట కంటే దుఃఖపోవటం మేలు. ఎలాగనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. ఎలాగనగా ఖిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది. పశ్చాత్తాపడండి, అది బైబిల్ చెప్పేటువంటి సమాచారం. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడుతూ ఉంటాడు కదా, ఆయన సిలువును చూసినప్పుడు నవ్వు వస్తుందా రాదా? సిలువును చూసుకొని నవ్వుతున్నావంటే నిన్ను ఏం చేస్తే పాపం వస్తుంది? ఆ సిలువ సమాచారాన్ని చెప్పవలసిన వేదిక మీద నుంచి నవ్విస్తున్నావంటే ఏం చేయాలి నిన్ను? ఏదో సమయానికో సందర్భానికో ఒక మాట మాట్లాడామంటే అర్థం ఉంది, కానీ ఎక్కినప్పటి నుండి దిగేంత వరకు ఏదో ఒక విధంగా వాళ్ళు నవ్విస్తూనే ఉండాలా, నవ్విస్తూనే ఉండాలా, నవ్విస్తూనే ఉండాలా. ఎప్పుడు పశ్చాత్తాపడతారు? ఒక గంభీరమైన విషయాన్ని చెప్పేటప్పుడు దాన్ని కొంచెం తేలిక చేయడానికి, అర్థం చేయించడానికి. ఏదో ఒక మాట పేలింది అంటే అర్థం ఉంది, అదే పనా? స్పీకర్ ఎలాంటి వాళ్ళు పిలుచుకుంటారంటే ఎవడు నవ్విస్తే వాడిని పిలుచుకుంటారు,
ఎందుకని అసలు ప్రసంగం చేసినట్టే ఉండదంట, చేస్తే కదా ఉండేది. అసలు ప్రసంగం ఎప్పుడైపోయిందో తెలియదంట, అసలు స్టార్ట్ చేస్తే కదా తెలిసేది. నేను ఓర్వలేకపోయిన దాన్ని ఫీనహాసు కూడా ఓర్వలేకపోయాడు, కాబట్టి అతనితో శాశ్వతమైన నిబంధన చేస్తున్నా. మనము దేవుడు ఏడ్చే చోట ఏడుస్తున్నావా? దేవుడు నవ్వే చోట నవ్వుతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము సమీపించినప్పుడు ఆయన యెరూషలేము కట్టడాలను చూసి ఏడవడం ప్రారంభించాడు. శిష్యులకు అర్థం కాదు, ఇదేంటి ప్రభువా, అందరు దీన్ని చూసి సంబరపడుతూ ఉంటే ఇంత పెద్ద కట్టడం, ఇంత అద్భుతమైన శృంగారించబడిన ఆలయం, ఈ రాళ్ళు చూడు, ఈ కట్టడాలు చూడు అని చూడ్డానికే వస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా నువ్వేంటి ఏడుస్తున్నావు? యేసుప్రభు చూసే చూపుకి శిష్యులు చూసే చూపుకి చాలా తేడా ఉంది. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, మీరు చూస్తున్నారు కదా ప్రభు ఈ రాళ్ళు చూడు అని అంటే, ఇప్పుడు చూస్తున్నారు రాళ్ళు, క్రీస్తు శకం 70లో రాతి మీద రాయి నిలవబడదు, రాళ్ళు ఉండవు. ఇప్పుడు వెళ్ళండి యెరూషలేంకి, ఇజ్రాయేల్కి వెళ్ళండి, ఒక గోడ ఉంటుంది, వెస్ట్రన్ వాల్ అని ఒక గోడ ఉంటుంది అంతే, ఆ గోడను చూస్తున్నారు. మరి మిగతా కట్టడం యేసుప్రభు చెప్పాడు రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలవబడదు. ఎందుకు అంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటుంది, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటుంది. ఏ ప్రభువు పేరిట మందిరం కట్టబడిందో ఆ ప్రభువే నీ లోపలికి వస్తే నన్ను మాత్రం పక్కన పెట్టి నీ పండగలు, నీ సంబరాలు, నీ వ్యాపారాలు ఇంకెందుకు ఆలయం? ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీ ఎరుక్కుంటూ కాబట్టి శత్రువు నిన్ను చుట్టూ గట్టుగట్టి అరికట్టి నీలో ఉన్న నీ పిల్లల్ని నేలకేసి కొడతాడు. ఇంతటి ఉగ్రత. యేసు ప్రభువు యెరూషలేము చూసి ఏడిస్తే శిష్యులకు అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన అని. యేసు ప్రభు అన్నాడు, మనం యెరూషలేముకి వెళ్తున్నాం, మనిషి కుమారుణ్ణి పట్టుకుంటారు అన్ని జనులు, శాస్త్రులు పరిసయ్యులు అందరూ కలిసి అప్పగిస్తారు వాళ్ళకి, వాళ్ళు నన్ను సిలువెక్కిస్తారు, మూడవ దినాన్ని నేను తిరిగి లేస్తాను అనగానే వెంటనే పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అలా మాట్లాడద్దు, అది నీకు దూరం అవును గాక, అలా మాట్లాడద్దు ప్రభువా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సాతాన వెనక్కి వెళ్ళు, నీవు మనుషుల సంగతులు ఆలోచించుకొనిచున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించడం లేదు. ఇక్కడ ఫీనెహాసు దేవుడు దేన్నైతే ఓర్వలేకపోయాడో ఫీనెహాసు కూడా దాన్నే ఓర్వలేకపోతున్నాడు. మన జీవితంలో మనం కోరుకునే కోరికలు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మనం ప్రవర్తించే విధానం కానీ, మన జీవితం కానీ దేవునికి సమాంతరంగా ఉందా? అదే దేవుడు అన్నాడు, సౌలుని రాజుగా చేస్తే సౌలు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞకు తిరగబడ్డాడు, దేవుడు పెట్టినటువంటి ఆ విధుల్ని వక్రీకరించాడు, యాజకులు చేయవలసినటువంటి బలి కార్యక్రమాన్ని తానే బలర్పించాడు. దేవుడు పూర్తిగా అమాలేకుల్ని నిర్మూలించమంటే కొంతమందిని పక్కన పెట్టాడు, వద్దులే సౌలు ఇక నీ రాజరికం వద్దు, నేను నా హృదయానుసారుడైన ఒకరిని ఏర్పాటు చేస్తున్నా, యెష్షయి కుమారుడైన దావీదు నేను కనుగొన్నా. ఎవరంట ఆయన? నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నేను ఎలా ఆలోచిస్తానో దావీదు కూడా అలాగే ఆలోచిస్తాడు. ఈ మాట మీద కానీ చాలామంది, అదేంటి దావీదు వ్యభిచారం చేశాడు కదా అందుకే కదా తోలుదీసింది, అర్థమైందా? చాలామంది ఏంటంటే, మరి దావీదు వ్యభిచారం చేశాడు కదా, వ్యభిచారం చేసే దగ్గర ఆగిపోయావా, ఆ తర్వాత తోలు తీసి దండాన్ని కారేశాడు, అక్కడ చూడరు, ఇక్కడే ఆగిపోతారు, ఏది పూర్తిగా వినరు, ఏది పూర్తిగా చదవరు. వ్యభిచారం చేయడం దావీదును చూపించి ఇదిగో దావీదు చేయలేదా, దావీ చేశాడు కాదనలే, దావీ చేసిన దానికి ఆయన పరిస్థితి ఏంటంటే కీర్తనల గ్రంథం 6వ కీర్తన 6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. నేను మూలుగుచు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నిద్రపోవట్లేదా? ప్రతి రాత్రి, ఒక రాత్రి కాదు, వారంలో 2 రాత్రులు కాదు, ప్రతి రాత్రి కన్నీరు విడుచుతూ నా పరుపు తేల చేస్తున్నాను. ఎంత ఏడుస్తున్నాడంట? పరుపు తడిచేంత కాదంట, పరుపు తేలేంత. ఇంకేం మాట్లాడుతున్నాడు, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఇది ఏ పోలిక అంటే నోవహ జలప్రలయం ఉంది అప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచను అని ఉంటుంది కదా, ఆ పదప్రయోగం ఉంటుంది ఇక్కడ, ఆ పోలిక ఉంటుంది ఇక్కడ. మూల భాషలోకి వెళ్తే
నలభై దినాలు నలభై రాత్రులు నలభై పగులు నలభై రాత్రులు వర్షం కురిసిన పిమ్మట ఈ ఓడ పైకి లేవడం, నీళ్ళ మీద నడవడం, ఈ వర్ణంతో ఉంటుంది ఇది. ఎలాగైతే అంత ప్రచండమైన వర్షం కురిసిందో నా కన్నీళ్ళు అలా ఉన్నాయి, అన్ని కన్నీళ్ళు. ఏమైంది మనకేమనిపిస్తుంది అంటే ఆయనకేంటంటే ఆయన మహారాజు, పైన యూఫ్రటిస్ నది దగ్గర నుంచి కింద ఐగుప్తు నది వరకు, ఇటువైపు మధ్యధర సముద్రం, ఇటువైపు మోయాబు అటువైపుకి, మొత్తం అంతా ఏకచత్రాధిపత్యంగా 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి మహాచక్రవర్తి, మహాబలాఢ్యుడు, ఆయనకు తిరుగులేదు. ఎన్ని విజయాలు ఆయనకి అసలు కదా. బయట అలాగే ఉంటుంది, బయట ప్రొఫైల్ చాలా పెద్దగా ఉంటుంది, లోపలికి వెళ్తే అన్ని లోయలే, అన్ని అగాధాలే, అన్ని చీకటి సొరంగాలే. బయట మన గొప్పతనం ఎలాగుంటుందంటే ఎవరెస్ట్ శిఖరం మీద ఉంటాం మనం, చాలా గొప్పోడు, చాలా గొప్పోడు, చాలా గొప్పోడు అన్నింటిలో. కానీ నిజంగా లోపల తొంగి చూస్తే అంతా లోయలే, కాశ్మీర్ లోయలే, లోయలు, చీకటి, అగాధం, దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో. అది దావీదు పరిస్థితి. ఆ రాజ్యంలో పేదవాడు నిద్రపోతున్నాడేమో కానీ మహారాజు నిద్రపోవటంలే. ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి. హృదయానుసారుణ్ణి ఇంతగా ఏడిపిస్తే మరి మన పరిస్థితి ఏంటి? మనం దేవునికి హృదయానుసారులమా? ఏదో కొన్ని పరిస్థితులు బాగాలే చర్చకొచ్చి కూర్చున్నాం కానీ అంతేనా? ఎక్కడైనా దేవుడి మీద భక్తి ప్రేమ నిజంగా ఆయన గురించి తెలుసుకోవాలి ఏమైనా ఉన్నాయా? ఏదో వయసు అయిపోయింది, మోకాలు నొప్పులు, తిరిగి అరగట్లే, లేదా కొడుకులు పెట్టట్లే, లేకపోతే ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం, కొంచెం మనశ్శాంతి కోసం అలా వచ్చి కూర్చున్నావు తప్ప నిజంగా దేవుణ్ణి మనం ప్రేమించి కాదు కదా. మనమే కాదు మొత్తం క్రైస్తవ సమాజాన్ని తిరిగేస్తే ఎందుకు నమ్ముకున్నావంటే ఏదో చెప్తాడు, పరమ చండాలుగా ఉంటుంది ఆ కారణం. నా హృదయానుసారుడు నేను కనుగొన్నా అన్నాడు. కనుగొన్న వాడిని ఇన్ని కన్నీళ్ళు పెట్టించాడు అంటే మరి మన పరిస్థితి ఏంటి? పాపం చేసినప్పుడు హృదయానుసారం లేదు, ఇష్టానుసారం లేదు, నలపడమే. ఆయనను నలగొట్టడం యెహోవాకు ఇష్టమాయను. యశగ్రంథం 53లో ఉందా? ఎవరు నలగొట్టడం? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను అని ఎవరిని గురించి అయితే చెప్పాడు యేసు ప్రభు గురించి? ఆయనను నలగొట్టడం యెహోవాకు ఇష్టమాయను. ఎందుకని? ఆ గెత్సెమనే తోటలో ఆ ఉగ్రతపాతను తాగేశాడు కదా, పాపం అయ్యాడు కదా, ఇప్పుడు పాపాన్ని దేవుడు నలగొట్టడానికి ఇష్టమాయను. నా దేవా నన్ను ఎందుకు చేయి వదిలిపెట్టావు, మరి ఏం చేయమంటావు, పాపాన్ని పట్టుకోమంటావా? పాపం కాకముందు ఆయన పాదం రాతికి తగలకుండా కాపాడాడు ఎన్నో సందర్భాల్లో. కానీ ఎప్పుడైతే పాపంగా చేయబడ్డాడో అప్పగించేశాడు. ఆయనను నలగొట్టడం యెహోవాకు ఇష్టమాయను. హృదయానుసారుడైతే వదిలిపెట్టాడు, ఇష్టానుసారుడైతే వదిలిపెట్టాడు. దావీదు ఏడ్చిన ఏడుపు ఎంత ఏడుపు అంటే జలప్రలయంతో పోల్చుకున్నాడు ఆయన కన్నీళ్ళని. ఆయన పరుపుని ఓడతో పోల్చాడు. పరుపు తేలుతుందా? ఎంత ఏడ్చుంటే అంటే అక్షరార్థంగా తేలిందంటే కాదు, అంతగా ఏడ్చాడు. నిద్ర లేదు, కన్నులు చివికి ఉన్నవి, అవి గుంటలు పడి ఉన్నవి. మన 2024 భాషలో చెప్పాలంటే 10 స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నా 10 నిమిషాలు నిద్ర రాదు, అది విషయం. ఎందుకంటే అంత ఉంది లోపల, అంత బాధ ఉంది. ఎన్నిసార్లు వ్యభిచారం చేశాడు? ఒక్కసారి. ఎంతమంది చేశాడు? ఒక్కరితో. దానికే ఇంత ఫీనహాస నయం, ఆన్ ది స్పాట్ జడ్జిమెంట్, ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయారు. మహా అంటే 10 నిమిషాలు గిలగిల కొట్టుకుంటారు, ఆ తర్వాత ఏమి ఉండదు కదా. ఇక్కడ జీవితాంతం గిలగిల కొట్టుకున్నాడు దావీదు. కానీ దావీదును దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. ఎందుకు సౌలు అధికారాన్ని త్రోసివేసి దావీదును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అంటే నా మనసు, దావీదు మనసు రెండు ఒక్కటే, రెండు ఒకటే. ఇక్కడ ఫీనహాసు మనసు, దేవుని మనసు రెండు ఒకటే. ఒక దైవజనుడు అన్నాడు కదా, ఐ కాంట్ లవ్ వేర్ గాడ్ వీప్స్ అని. దేవుడు ఏడ్చే చోట నేను నవ్వలేను, దేవుడు నవ్వే చోట నేను ఏడవలేను. ఏది చేసినా దేవుని చిత్తం అని లోబడ్డమే, ఆయన కొట్టినా ఆయన స్తుతించడమే, ఆయన సంతోషపెట్టినా ఆయన స్తుతించడమే. దీన్ని యోబు అంటాడు. మేలు చేసినప్పుడు దేవుడా, కీడు చేసినప్పుడు కీడు అనుభవింప తగదా. విలాపవాక్యంలో యిర్మీయా అంటాడు, మహోన్నతుడే దేవుని నోటి నుండి మేలును కీడును బయలు వెళ్ళుచున్నవి కదా. మేలు ఇచ్చింది ఆయనే, కీడు ఇచ్చింది ఆయనే. చూడండి విలాపవాక్యం 3వ అధ్యాయం ఎంత అద్భుతమైనటువంటి వర్ణన అంటే, అంటే ఈరోజు కష్టపడుతున్నటువంటి మనం, అంటే బాధను అనుభవిస్తున్న మనకి తెలియాల్సింది ఏంటంటే పాపం చేసాం, శిక్షను అనుభవించాల్సిందే, సంతోషంగా అనుభవించాల్సిందే. 3వ అధ్యాయం 26వచనం, నరులు ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు.
అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. ఏమర్థమైంది అందులో మీకు? ఈ వచనాన్ని అపార్థం చేసుకున్నంతగా క్రైస్తవ సమాజం ఇక దేన్ని అపార్థం చేసుకోలే. ప్రత్యేకించి ఈ వచనాన్ని మీరు ఎక్కడ చూస్తారు అంటే, ఎక్కడ చూస్తారు? యూత్ మీటింగ్. ఎప్పుడైనా యూత్ మీటింగ్ వెళ్ళారా? యవనస్తుల కూడిక. అక్కడ ఉండే వచనం ఇదే. అది ఎందుకు రాయబడింది అనేది తెలియదు పాపం. యవనస్తులు అని ఉంది కదా రాసే, చూడండి, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. ఏ కాడి? కాడి అంటే ఏం చెప్తున్నాడు? అది పాజిటివా నెగిటివా? మనకు అదంతా ఏమవుద్దు అనమాట. యవనస్తులు కాడి, ఇదేదో బాగుంది రాసేద్దాం. చూడండి మొదటి అధ్యాయం 14 వచనం, కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములు నాకు కట్టి ఉన్నాడు. ఏంటంట కాడి? కాడి కట్టినట్టుగా అపరాధాలను కట్టాడు. యవనస్తుల మీద అపరాధమే, వృద్ధుల మీద అపరాధమే, చిన్నపిల్లల మీద అపరాధమే, అందరి మీద అపరాధమే. కాబట్టి ఏం చేయాలంట? మొయ్యి. ఎంతవరకు? దేవుడు దించేంతవరకు. ఆశ పెట్టుకొని దించుతాడని ఆశ పెట్టుకొని దించేంతవరకు మోయాల్సిందే. విసుకోకూడదా? సనుక్కోకూడదా? నిందించకూడదా? ఆహా, కీడిచ్చినప్పుడు దాన్ని స్వీకరించాలి, మేలిచ్చినప్పుడు దాన్ని కూడా స్వీకరించాలి. యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. గొనకూడదా? కొనకూడదంట. నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను. అంతగా తగ్గించుకోవాలి. 30 వచనం, అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. శత్రువు కొడుతున్నాడా? ఇచ్చేసే చెంప, ఎందుకంటే నువ్వు చేసిన పాపానికి అప్పగించేశాను కాబట్టి కొట్టించుకో. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను అని చెబుతూ ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగు చేయడు. ఎంతవరకు శిక్షిస్తాడు? ఎంతవరకు మనం పశ్చాత్తాపడతామో, ఎంతవరకు మన పాపం మనకు తెలిసి వస్తుందో, మన చేదు మనకు తెలిసి వస్తుందో అంతవరకు శిక్షిస్తాడు. తర్వాత నిరీక్షణ ఆధారం కలుగునేమో అని అతడు తన మూతిని బూడిదలో పెట్టుకోవాలి. ప్రభు సర్వకాలము విడనాడడు. ఒకవేళ విడనాడేవాడైతే ఎప్పుడో చంపేసి ఉండు. చంపలేదు, శిక్షిస్తున్నా అంటే అర్థం ఏంటంటే మార్చడానికి. ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉంటే మొదటి రోజే తీసివేసి ఉండు, లేదా ఏదో ఒక రోజు తీసివేసి ఉండు. తీసివేయకుండా ఇంత ప్రసంగం ఎందుకు చేయిస్తున్నాడంటే, నిన్ను చంపడానికి కాదు, నీలో ఉన్న పాపాన్ని చంపడానికి, పాపపు స్వభావాన్ని చంపడానికి, పాపం మీద నీకున్న ప్రేమను చంపడానికి. అందుకని నలుపుతున్నాడు, అందుకని నలగొడుతున్నాడు. ఒకవేళ చంపాలంటే ఎప్పుడు చంపేసి ఉండు. పొలంలో దీని చేత పని చేయించుకోవాలంటే ముక్కుకు తాడేస్తాం, అక్కర్లేదు. శనివారం సంతకు పంపించేస్తే ఆదివారం కబేలాలో బలైపోతుందంటే ముక్కు తాడేందుకు? వదిలిపెట్టడమే. మేస్తుంది మేస్తుంది మేస్తుంది, ఆదివారం మిగతా వాళ్ళు దీన్ని మేస్తారు అంతే కదా. పొలంలో పని చేయించుకోవాలి చివరిదాకా అంటే ముక్కు తాడు పడుతుంది, దాన్ని లాగినప్పుడు ముక్కులో నొప్పి ఉంటుంది, రక్తం వస్తుంది, భరించాలి. పనిచేసే ఎద్దువా, కషాయవాడి కత్తికి బలైపోయేటువంటి ఎద్దువా అన్నది మనమే ఆలోచించుకోవాలి. ప్రభు మన అపరాధాలని మనకు కాడిలాగా కట్టాడు అంటే దాని అర్థం ఏంటంటే క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. విసుక్కోకు, సనక్కు, కంగారు పడకు. అయితే ప్రభు జాలిపడతాడు, తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. సర్వకాలము విడనాడు. విడనాడేవాడే ఉంటే ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం, ఉన్నామంటే క్రమశిక్షణ. మరి ఆ పాపం తాలూకు చేదు మనకు అర్థం కావద్దా? అలా చిటికలో తీసేస్తే ఆ అపరాధాన్ని, రేపు మరల వీళ్ళు పాపం చేస్తాం ఓ సింతేనా అని. కాబట్టి దాని తాలూకు పర్యవసానాల్ని అనుభవించాలి. పరుపులు తేలాలి, పరుపులు మునగాలి, రాత్రిపూట దిండ్ల మధ్యలో తల పెట్టుకొని ఎవరికి కనపడకుండా ఏడ్చాలి. అలాంటి ఏడుపులు చాలా ఉంటాయి. బాత్రూంలో ఏడ్చాలి, హాల్లో ఏడ్చాలి. చార్లెస్ చాప్లిన్ అని ఒక కమీడియన్ ఉన్నాడు, అంటే ఇలా కూడా కామెడీ చేయొచ్చా, ఇలా కూడా నవ్వించవచ్చా అంటే ప్రపంచాన్ని నవ్వించాడు. ప్రపంచం అంతా ఆయన చూస్తే ఆయన ఏం చేయనక్కర్లా, ఆయన ముఖం చూడగానే నవ్వు వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు బ్రహ్మానందం ఉన్నాడా, ఎందుకు పనికిరాడు ఆయనతో పోల్చుకుంటే? అంటే ఎవరెస్ట్ ఆయన కామెడీలో. ఆయన ఒక కొటేషన్ చెప్పాడు, కొటేషన్ కాదు ఆయన జీవితాన్ని చెప్పాడు. నాకు వర్షం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వర్షం నా కన్నీళ్ళను ఎవరికి కనబడకుండా చేస్తుంది అంటాడు. ఏంటంట? నాకు వర్షం అంటే ఇష్టం,
ఎందుకంటే నా కన్యలను ఎవరికి కనబడకుండా చేస్తుంది అంటే ఎంత ఏడ్చాడు. అర్థమైందా? ప్రపంచానికేమో హాస్య నటుడు, హాస్యమును ఎవరిష్ట ఆయన, కానీ ఆయన పర్సనల్ లైఫ్లోకి వస్తే నాకు వర్షం ఇష్టం. ఎందుకంటే కన్నీళ్ళు ఎవరు చూడకుండా దాచిపెడుతుంది. వర్షంలో తడుస్తున్నాడేమో అనుకుంటారు, కానీ ఆ టైంలో ఏడ్చచ్చు కదా. మిగిలిన టైంలో ఏడిస్తే ఎవరు నన్ను చూడరు, నేను నవ్విస్తేనే చూస్తారు. అంటే చాలా బాధపడ్డాడు కదా, చాలా బాధపడ్డాడు కదా, చాలా బాధపడ్డాడు. ఎంత ఏడిస్తే ఆ స్టేట్మెంట్ వస్తుంది అది గుర్తుకు తెచ్చుకుని నేను, అరే ఎంత ఏడ్చుంటాడని మైండ్లో బొమ్మ వేసుకుంటే ఏం అర్థం కావటంలే. అంత పెట్టుకొని నవ్వించాడు ప్రపంచాన్ని. యేసుప్రభు నేను నమ్మలేదులేండి, జస్ట్ కొటేషన్ చెప్తున్నాను. ఈ చార్లెస్ చాప్లెన్కి నాయన దావీదు అంటే, చార్లెస్ చాప్లెన్కి ట్యూషన్ చెప్తాడు ఎవరు, దావీదు. చార్లెస్ చాప్లెను, వర్షం వచ్చేంతవరకు ఎదురు చూసావు నువ్వు, వర్షం వచ్చేంతవరకు ఎదురు చూసి ఏడ్చావు నువ్వు, దాంట్లో మూసి పెట్టుకున్నావు. నా పరిస్థితి అది కాదు, ప్రతిరోజు రాత్రి వర్షమే. ఏం చెప్తున్నాడు దావీదు అంటే, దేవుడి ఆలోచనకి కొంచెం పక్కగా తప్పితే ఎంతగా ఏడిపిస్తాడు ఆయన. జలప్రలయాన్ని తన కన్యలతో పోల్చుకున్నాడు అంటే, ఆ ఓడని తన పరుపుతో పోల్చుకున్నాడు అంటే, ఆయన నిద్రపోయింది ఎప్పుడు, బచ్చబత్త వ్యభిచారం చేయకుండా నిద్రపోయాడు పాపం. ఒక్కసారి వ్యభిచారం జరిగిందా, నిద్ర లేదు, ఏడ్పు 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 ఏడ్పు. ఆ 11వ అధ్యాయం దాటి 12వ అధ్యాయంలో ప్రారంభం అయితే, ఒక తండ్రి ఎంత బాధపడకూడదో అంత బాధపడతాడు, ఒక రాజు ఎంత బాధపడకూడదో అంత బాధపడతాడు. ఇంట్లో బయట మానసికంగా ఆత్మీయంగా ఎన్ని పరిస్థితులు దాటి వస్తాడు. కానీ దావీదు గురించి దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు. హృదయానుసారుడైనా వదిలిపెట్టాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నా వదిలిపెట్టాడు. ఎంతవరకు పాపం చేసేంతవరకే మర్యాద ఉంటుంది. ఒక్కసారి పాపం జరిగిందా, ఆ రోజు ఫీనహాస్ కోపం వచ్చింది చూసావా, ఎంత కోపం వచ్చిందంట, ఇద్దరి గుండా ఈట దిగబడి నేలను గుచ్చుకుపోయింది, పెనట్రేటెడ్ ఇన్ టు సాయిల్ అని. అంతగా ఎందుకు కోపం వచ్చింది అంటే, దేవుడు వ్యభిచారాన్ని ఎంత కఠినంగా చూస్తున్నాడు కదా. కానీ ఈరోజు ప్రపంచంలో వ్యభిచారం అన్నది ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అసలు గీతలే లేవు, గీతలని తుడిపేసుకున్నాం, గీతలు లేవు, మొత్తం అన్ని తుడిపేసుకొని మనకేది నచ్చితే అదే న్యాయం, మనకేది నచ్చితే అదే మంచిది. ఎంత దారుణమైన వ్యవస్థలోకి మనం వచ్చామంటే, మరొక్కసారి మనం చరిత్రలోకి వెళితే దేవుడు వ్యభిచారాన్ని ఎలా చూశాడు, ఎంత కఠినంగా చూశాడు తెలిస్తే నిజంగా మనకు భయం అనిపిస్తుంది, ఎలా బ్రతుకుతున్నాం మనం అని. చూడండి ఇక్కడ 6వ వచనం, ఇదిగో మోషే కన్నులు ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునందు ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వసమాజం యొక్క కన్నులు ఎదుటను, ఇశ్రాయేలీలో ఒకడు తన సహోదరుల ఎందుకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చను. పెళ్లి చేసుకుని తోడుకొని వచ్చుంటాడా, టైంపాస్ తోడుకొని వచ్చుంటాడా, పెళ్లి చేసుకోలేదు కదా. ఆహా, సరే ఈ వ్యక్తి అంటే తోడుకొని వచ్చాడు, మరి తను ఎలా వచ్చింది, మీకు అర్థమైందా. తర్వాత ఈ మిద్యాను స్త్రీలను కానీ మోయాబు స్త్రీలను కానీ ఎవరు పంపించారు, వాళ్ళకే వాళ్ళే వచ్చారా పంపించారా, ఆ రాజు పంపించాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు పంపించారు కదా. అమ్మ మీరు వెళ్ళి ఇస్రాయేల్ను కోల్చాలి, వాళ్ళని చెడగొట్టాలి అంటే వీళ్ళు చెడిపోతారు, మా పిల్లలు చెడిపోతారు, ఇదేమీ లేదా లోపల, ఏమీ ఉండదు. బైబుల్ పట్టుకునేంత వరకు ఆ గీతలు తెలియవు మనకి. కూతురు కదా నీకు, ఏం చేసుకు కూతురు అని అడిగాను, నా కూతుర్ని డ్యాన్స్ క్లాస్లో జరిపించాను అన్నాడు. నాకు ఒకసారి ఎందుకు ఉలిక్కి పడ్డాను, డ్యాన్స్ క్లాసా, నాకు నిజంగా భయం అనిపించింది, డ్యాన్స్ క్లాసా అని. ఆ వ్యక్తి చాలా గొప్పగా చెప్తున్నాడు, నా కూతురు డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరు చప్పట్లు కొడుతూ ఉంటే కళ అంట ఆ వ్యక్తికి. ఒరే అందులో ఇంత ఆనందం ఉందా, నాకు అది బూతులాగా అనిపిస్తుంది. ఎవరైనా వేదిక మీద డ్యాన్స్ చేస్తుంటే నాకు బూతులాగా అనిపిస్తుంది. నేను అందరిని అంటంలే, మన క్రైస్తవులు అంటున్నా. పాత రోజుల్లో రాజుల్ని అట్రాక్ట్ చేయడానికి, ఏం చేయడానికి, ఆయన అట్రాక్ట్ చేస్తేనే కదా ఎంత పెద్ద సరుడు, ఎంత పెద్ద వడ్డాను, ఏంటంటే ఇస్తాడు దాంతో బ్రతకొచ్చు కదా. అలా అట్రాక్ట్ చేయడానికి నాట్యం చేసేవాళ్ళు. బతికేనా ఇది, దీని వల్ల చచ్చేది మీరు కదా, కదా అది దాని చరిత్ర. క్రైస్తవుడు అన్నాడు, నా కూతుర్ని డ్యాన్స్ క్లాస్లో చేర్పించానని, నాకు వింతగా అనిపించింది. నేనేం చెప్తున్నాను అంటే, బయట వాళ్ళకి కొన్ని గీతలు ఉండవు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనవసరం. మనకైతే వస్తుంది కదా, సంపాదిస్తుంది కదా,
మన క్రైస్తవులు చాలామంది ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తారు పిల్లల్ని. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు అన్నది ప్రశ్న కాదు వీళ్ళకి. అక్కడ ఉందని చెప్పుకోవడమే ఘనత వీళ్ళకి. నా కూతురు అక్కడ ఉంది, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నారు ఎంతకాళ్ళు? ఏం చేస్తారు మనకెందుకు? ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. ఒరే దాన్ని ఎంజాయ్ అంటారు, దాన్ని పాపం అంటారు. అలా చస్తే నరకానికి పోతారు. అసలు వీడి తెలిస్తే కదా పాపం అని. మొన్న ఒక సినిమా హీరో కొడుకు డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడు. డ్రగ్స్ అంటే తెలుసు కదా, మత్తు పదార్థాలు తీసుకొని పట్టుబడ్డాడు. ఆ మత్తు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, కోల్పోతారు. ఇది అడిగారు రిపోర్టర్స్, అదేంటి నీ కొడుకు, నువ్వు సమాజంలో ఒక సెలబ్రిటీగా ఉన్నావు కదా, నీ కొడుకు ఏంటి ఇలా డ్రగ్స్లో దొరికాడు, దీని మీద నీ స్పందన ఏంటి? ఇంత విచ్చలవిడిగా నీ కొడుకుంటే ఎందుకు నివారించలేకపోయి నీ స్పందన ఏంటంటే, ఆయన ఏమన్నాడు తెలుసా, అత్యంత సిన్సియారిటీగా ఏమన్నాడు అంటే, నేను అనుభవించలేని దాన్ని నా పిల్లలకి నేను ఇవ్వాలనుకున్నా ఇచ్చాను. వాట్ ఏ స్టేట్మెంట్ కదా. ఎందుకు అలాంటి స్టేట్మెంట్ వచ్చిందంటే, పాపం తెలీదు, ఆ గీత లేదు మన చేతిలో. అంటే బైబుల్ ఉంది కాబట్టి, దేవుడు ఏది వద్దన్నాడు అనేది తెలుసు కాబట్టి, ఏది చేయమన్నాడు తెలుసు కాబట్టి, మనకు గీతలు ఉంటాయి. ఒక సెలబ్రిటీ కూతురు బర్త్డే చేసుకుంది, ఎలాగో తెలుసా, బికినీ వేసుకొని బికినీతో కేక్ కట్ చేసింది. బికినీ అంటే తెలుసా? తెలిస్తే ఊహించుకోండి, తెలియకపోతే అయోమయంలోనే అలా బ్రతకండి. బికినీ వేసుకొని కేక్ కట్ చేయడానికి వచ్చింది. ఎవరితో? విత్ బాయ్ ఫ్రెండ్తో. స్విమ్మింగ్ పూల్లో ఈత ఆడుతూ బాయ్ ఫ్రెండ్తో బికినీ వేసుకొని ఒడ్డు మీదకి వచ్చి, బాయ్ ఫ్రెండ్ ఆ పాప ఎవరి మీద బట్టలు లేవు, మరలా నాన్న అమ్మ అన్న ఇంతమంది మధ్యలో కేక్ కట్ చేసింది. దాన్ని పోస్ట్ పెట్టగానే చాలామంది నెగిటివ్గా స్పందించి, ఇదేం పోయేకాలం, ఇది ఇదేం సంస్కృతి, ఇది ఒకవేళ మీకు ఏదైనా ఉంటే ఇంట్లో రావండి, ఇలా బయటకు ఎందుకు, ఏం చెప్తున్నారు సమాజానికి. చాలామంది ఓ నెగిటివ్ కామెంట్లు చేసేసారు, ఇలా ఎప్పుడు చూడలేదని. ఆ కామెంట్లకి ఆ పాప రిప్లై ఇచ్చింది, అంటే రెండు ఫోటోలు పెట్టింది బికినీతో. ఆ కామెంట్లన్నీ చూసి ఏమనుకుంటాం మనమైతే, ఏమనుకుంటాం, సిగ్గుతో చచ్చిపోతాం కదా, ఊరు పెట్టుకుంటాం కదా, సూసైడ్ చేసుకో అంటే చేసుకోకండి, అలా చచ్చిపోకండి అంటే అలా కురింగిపోతాం కదా మనమైతే. ఆ పాప ఏం పెట్టింది తెలుసు రిప్లై, వుడ్ యు లైక్ సమ్ మోర్ అని పెట్టింది, ఇంకా కావాలా అని పెట్టింది. అంటే సిగ్గునేది ఏ కోశానా లేదా, ఏ కోశానా లేదు. వుడ్ యు లైక్ సమ్ మోర్ అంటే ఇంకా పెట్టమంటారా, రెండు ఫోటోలు చూశారు ఇంకా పెట్టమంటారా అంటుంది. వాళ్ళని అడిగితే ఎందుకు ఇలా అంటే, ఇందులో తప్పేముంది అని అన్నాడు. నేనేం చెప్తున్నాను అంటే, మనం బైబిల్ పట్టుకునేంత వరకు మనకు కుడి ఏంటో ఎడం ఏంటో మంచి ఏంటో చెడేంటో పరిశుద్ధత ఏంటో అపరిశుద్ధత ఏంటో తెలియదు మనకి. కనుకనే మిద్యాను ప్రధాని కుమార్తె షిమ్యోను గోత్రానికి సంబంధించిన ప్రధాని కొడుకు అనేటువంటి జిమ్రితో వచ్చేసింది అలా. ఈయనతోనే కాదు ఇంకెవరు పిలిచినా వెళ్తుంది అలా, ఎందుకంటే అది వాళ్ళకి మామూలు విషయం కాబట్టి. వాళ్ళు దానికి ఎంటర్టైన్మెంట్ అని పేరు పెట్టారు కాబట్టి, ఎంజాయ్ అని పేరు పెట్టారు కాబట్టి, టైంపాస్ అని పేరు పెట్టారు కాబట్టి, రీక్రియేషన్ పేరు పెట్టారు కాబట్టి వాళ్ళకి అందులో ఏమనిపించదు. కానీ మనకు చెప్పాను కదా, ఒక అబ్బాయి ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఏనన్నా ఏడుస్తున్నావు అంటే, అన్న తప్పు అయిపోయింది, పొరపాటు జరిగింది, బయట వాళ్ళు ఎందుకు ఏడ్చట్లే. ఆ గీత తెలిస్తే, దేవుడు ఏంటని గీత తెలిస్తే, దేవుడు మనసు ఏంటో తెలిస్తే, అప్పుడు వస్తుంది కోపము, రోషము, పశ్చాత్తాపము, బాధ. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే, దేవుడు ఎవరు, మన దేవుడు ఎవరు అనే దాన్ని బట్టి వస్తాయి. కొబ్జీ అనేటువంటి స్త్రీని అందరి ఎదురుగా తీసుకుని వెళ్తూ ఉంటే తను ఎలా నడిచింది, తను ఎలా రాగలిగింది, తనకు సిగ్గు అనిపించలేదా? అసలు మిద్యాను స్త్రీలని మోయాబు స్త్రీలని వాళ్ళు ప్రయోగిస్తున్నప్పుడు, పొమ్మని మీరు వెళ్ళి వారిని వశపరచుకోండి అన్నప్పుడు, అసలు మా గురించి ఏమనుకున్నావు అని ఒక మాట కూడా అనలేదా? దాన్ని ఒక భాగ్యంగా భావించి అలా వచ్చేసారు ఇస్రాయల్ దగ్గరికి. ఇస్రాయల్ దగ్గరికే కాదు, వాళ్ళ శత్రువులు ఎవరుంటే వాళ్ళందరి దగ్గర పంపిస్తారు వాళ్ళు, వాళ్ళు వెళ్తారు. వాళ్ళ గుడులలో సేక్రెడ్ ప్రాస్టిట్యూషన్, దేవదాసి వ్యవస్థ. బైబుల్ దగ్గరికి రానంత వరకు, దేవుడు ఏంటో తెలియనంత వరకు మన ప్రవర్తనకి హద్దు ఆపు ఉండదు. యేసుప్రభు దగ్గరికి వచ్చేంత వరకే, యేసుప్రభు దగ్గరికి వచ్చామా తర్వాత ఆలోచన కూడా ముందుకు సాగదు, కలలు కూడా ఆలోచన ముందుకు సాగదు. ఒక్క మాట మాట్లాడలేము, ఒక్క చూపు చూడలేము. సింపుల్గా చెప్పాలంటే బ్రతికున్న శవాలుగా తయారవుతాం. అందుకే బయట వాళ్ళు మనల్ని అంటూ ఉంటారు, మీదే బ్రతుకురా, ఒక సినిమా లేదు, షికారు లేదు, ఒక జోకు లేదు, ఎప్పుడు ఏడుపు గొట్టు మొఖాలు వేసుకొని ప్రభు పాపిని పాపిని. ఎస్, ఇక్కడ ఏడుపు గొట్టు మొహాలు వేసుకుంటే రేపు
అగ్ని ఆరదు, పురుగు సావదు, ఆ సీన్ ఉండదు. ఇక్కడ నవ్వుతూ బతకాలరా, నవ్వు మహాయోగం భోగం అనేటట్టు నవ్వామనుకో, అక్కడేముంటుంది? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుంటాయో. నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించతవే. అలాగనే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకో అని ఎక్కడ వినపడింది ఈ అనౌన్స్మెంటు? నరకంలో. మన జీవితంలో మనకిష్టం వచ్చినట్టు సుఖం అనుభవించడానికి కాదు ఇది. ఈ జీవితాన్ని ఆయన ఎందుకు ఇచ్చాడో ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి. మనకేమి ఇష్టం? పాపం ఇష్టం. మనకేమి ఇష్టం? పాపం అంటే ఇష్టం. మనకేం కష్టం? పరమ అసహ్యమైన పని ఏంటి మనకి? పరిశుద్ధంగా బ్రతకడం. నాకు కూడా, మీకే కాదు, నాకు కూడా పరమ అసహ్యమైన పని ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకడం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువును నిదానించి చూస్తున్నాను కాబట్టి పాపపు చేదు ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది నా స్వభావం కాదు పరిశుద్ధత అనేది. ప్రభు అయిన యేసుక్రీస్తు బలవంత పెడుతున్నాను నన్ను. అర్థమైందా? యేసు ప్రభు సిలువును నిదానించి చూసినప్పుడు ఆ సిలువ బలవంత పెడుతుంది. నేను నీకోసం ప్రాణం పెడితే నాలాగా నువ్వు ఎందుకు బ్రతకట్లేదు అని. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నదంటాడు అపొస్తలుడు ఆయన పౌలు. మన భాగ్యం ఏంటంటే ఆ రోజు జిమ్రి వెనకాల కొబ్జీ నడుచుకుంటూ వచ్చినట్టుగా సిగ్గు లేకుండా, అలాంటి సిగ్గులేని జీవితం నుంచి మనం బయటకు వచ్చాం. కొబ్జీ నడిపించుకుంటూ వచ్చినట్టుగా ఆ జిమ్రి లాంటి బరితెగించిన జీవితం నుంచి బయటకు వచ్చాం. ఎందుకు? ఫీనాస్ మనల్ని పొడిచాడా ఈటితోని? ఆహా, దేవుని దయ ఏంటంటే ఆ ధర్మశాస్త్రం కింద లేవు. ఉండుంటే ఎప్పుడో పోయిండే వాళ్ళం, ఇంత దూరం వచ్చిండే వాళ్ళం కాదు. ఎప్పుడో బల్లెలు దిగబడి ఉండేటి, తెగుళ్ళు చెలరేగి ఉండేటి, దేవుడు ఎప్పుడో సమాధి పంపించినవాడు. అయితే ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేం కాబట్టి, దేవుని దయవల్ల ఇప్పుడు ఫీనాసులు లేరు కాబట్టి బ్రతికి బట్టగట్టి పెద్ద మనుషులాగా చలామణి అవుతున్నాం. ఇప్పుడు చూడండి, ఫీనాసు ఒక ఈటను తీసుకుని వెళ్ళి పడగ చోటుకు వెళ్ళి వారిద్దరి కడుపులో కూడా దూసిపోయేటట్టుగా పొడిచాడు కదా, సహించలేకపోయాడు కదా. ఇప్పుడు చెప్పండి, ఫీనాసు మనసులో వ్యభిచార ఆలోచనలు ఉండి ఉంటాయా, ఉండి ఉండవా? 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 ఖచ్చితంగా ఉండాలి, ఉంటాయి. కాకపోతే దేవునికి లోబడి వ్యభిచారం చేయటం లే, లోపల ఆలోచనలు ఉంటాయి, దేవుని భయంతో వాటిని అణుచుకొని ఉన్నాడు, అంతేనా? యోసేపుని పోతీఫర్ భార్య పట్టుకుంది నాతో చేయనించు అని. చిచి, నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యం ఇది అని అన్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేయాలి? దేవుని తెచ్చాడు అక్కడికి. ఇది దేవునికి విరోధమైన కార్యం, నేను అలాంటి ఉండి కాదు, నాకు అసలు అంటే ఆలోచన రావు, ఈ టైప్ మాట్లాడలే. దేవునికి విరోధంగా ఇంత దుష్కార్యాన్ని చేసి ఈ పాపాన్ని ఎలా కట్టుకోవాలి? దేవుడు ఉన్నాడు ముందు, దేవునికి ఇష్టం లేదు ఇది, దేవునికి అసహ్యమైన కార్యం ఇది. అందుకని ఆయన పరిగెత్తాడు కదా. ఫీనాస్ మనసులో వ్యభిచార ఆలోచనలు ఉంటాయి కదా. మానవులు అన్న తర్వాత శరీర స్వభావం ఉంటుంది కదా, అలాంటి వాడే రోషం వహించి బలితో పొడిచి చంపాడు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తూ ఉంటే ఆయన ఎదురుగా వ్యభిచారం వంద పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు. ఎక్కడ దొరికిందంట? వ్యభిచారం వందు పట్టబడిన స్త్రీ, ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ అడల్టరీ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో. అంటే చేస్తూ ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక్కడ ఫీనాస్ ఎప్పుడు పొడిచాడు? వారి కడుపులో గుండా దూసిపోయేటట్టంటే వారి పడక చోటుకి వెళ్ళి పొడిచాడు కదా. ఇక్కడ కూడా వ్యభిచారం వందు పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చారు. ఇప్పుడు యేసు ప్రభువుని నిలబెట్టారు. ఈవిడ వ్యభిచారం చేస్తూ ఉంటే పట్టుకున్నావు, ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది, నీవేం చెబుతావు? అప్పుడు యేసు ప్రభువు ఏమనాలి? రాళ్ళతో కొట్టేంత ఆలస్యం ఎందుకు, అక్కడే పొడి చంపొచ్చు కదా అని యేసు ప్రభువు అనాలి. ఎందుకని? ఫీనాస్ పొడి చంపినప్పుడు దేవుడు ఏమన్నాడు? శబాష్, నేను ఓర్వలేని దాన్ని. తాను కూడా ఓర్వలేకపోయాడు. అయితే యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? సరే అయితే మీలో పాపం లేనివాడు మొదట రాయివేయండి. ఫస్ట్ రాయే అందరు కాదు, ఫస్ట్ రాయి ఎవరు వేస్తారు? పాపం చేయనివాడు వేయండి, పాపం లేనివాడు వేయండి. అటు తర్వాత ఎంత పాపైనా వేయచ్చు. ఏం చేశారు అందరూ? రాళ్ళు ఆవిడ మీద కాకుండా నేల మీద వేసి అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఎందుకన్నాడు యేసుప్రభు ఆ మాట? ఎందుకన్నాడు యేసుప్రభు ఆ మాట అంటే ఆవిడ ఒక్కటే కాదు వ్యభిచారం చేస్తున్నది, అందరూ అక్కడున్న వాళ్ళేనా, మనం కూడానా? నీతివంతులు లేడు, ఒక్కడు లేడు.
ఇప్పుడు రాళ్ళు ఎవరు వేయాలి, ఎంతమంది మీద వేయాలి? ప్రపంచం అందరిని నిలవబెట్టి యేసు ప్రభు ఒక్కడే కొట్టాలి రాళ్ళతో అందరినీ. అంతమందిని కొట్టాలంటే ఆయనకు మనసు రాలే, అందుకని మేకులతో కొట్టించుకున్నాడు ఆయన ఒక్కడే. ఫీనహాసు బలితో పొడిచాడు, ఎందుకంటే ఇద్దరే ఉన్నారు కాబట్టి. యేసుప్రభు బలితో పడవడానికి మొత్తం ప్రపంచమంతా అదే, ఫీనహాసును కూడా పడవలసి వస్తుంది యేసుప్రభు కదా. ఫీనహాసు అంతరంగం కూడా తెలుసు కదా యేసుప్రభుకి, ఫీనహాసును కూడా పడవలసి వస్తుంది, ఫీనహాసును కూడా కొట్టాల్సి వస్తుంది. ఫీనహాసు కంటే కోటి రెట్లు శ్రేష్ఠుడు, అసలు పోలిక లేదు. కానీ చెప్పకపోతే అర్థం కాదు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎదురుగా వ్యభిచారం ముందు పట్టుబడిన స్త్రీ వచ్చినప్పుడు కనీసం అసహ్యంగా కూడా చూడలే, కనీసం అసహ్యంగా కూడా చూడలే. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అన్నాడు. ఎవరు విధించలే, అయితే నేను కూడా విధించను, ఇక మీదట పాపం చేయొద్దు. ఫీనహాసు క్షమించలే, ఫీనహాసుకి రోషం వచ్చింది. యేసు ప్రభు రోషగించుకోలే, యేసు ప్రభుకి క్షమాగుణం వచ్చింది. ఎందుకంటే ఒక్కరు కాదు కదా, ఇద్దరు కాదు కదా, సర్వ ప్రపంచం, ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడు హృదయంలో బలహీనుడు. అరికాలు మొదకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయములు, పచ్చిపుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తనం చేయబడలేదు. అందరూ పాపం కుష్ఠరోగులమే. ఎంతమందిని కొట్టాలి, ఎంతమందిని పొడవాలి? అందుకే యేసు ప్రభు ఇంత ప్రపంచాన్ని శిక్షించకుండా ఆ బల్లాన్ని ఆయన గుండెల్లో పొడిపించుకున్నాడు. ఫీనహాసు వారిద్దరిని పొడిచాడు కదా, ఇద్దరు పరలోకం వెళ్ళుంటారా నరకం వెళ్ళుంటారా? నరకం వెళ్ళారు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుండెల్లో బల్లింపోటు పొడిపించుకున్నాడు కదా. ఆ బల్లింపోటుని అర్థం చేసుకున్న వాళ్ళు పరలోకం పోతారా నరకం పోతారా? నరకం పోతారా? పరలోకం పోతారు. చూసారా ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇది. వాళ్ళిద్దరిని పొడిచినప్పుడు ఈయన దేవుడు శభాష్ అన్నాడు, వాళ్ళిద్దరు నరకం పోయారు, అవకాశాన్ని ఇవ్వాలి అక్కడ. కానీ క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకు తాను మేకులు కొట్టించుకున్నాడు, తనకు తాను బల్లింపోటు పొడిపించుకున్నాడు, తనకు తాను శిక్ష అనుభవించాడు, ఆ అవమానాన్ని అంతటిని ఉమ్మివేతల రూపంలో ఆయనే తీసుకున్నాడు, ఆ ఎగతాలను అంతటిని భరించాడు. ఆయన సెలవు దగ్గరకు వచ్చి, ప్రభువా ఇది నీ మరణం కాదు నా మరణం, ఇది నీ స్థానం కాదు నా స్థానం, ఇది నీ అవమానం కాదు నా అవమానం, ఇది నీ పాపం కాదు నా పాపం అని ఒప్పుకోగలిగితే ఫీనహాసు కంటే ధన్యులం అవుతాం, ఫీనహాసు కంటే నీతిమంతులు అవుతాం, ఫీనహాసు కంటే పరిశుద్ధులు అవుతాం. ఆ రోజు ఫీనహాసుకి శాశ్వతంగా యాజకత్వం ఇవ్వబడింది భూమి మీద. ఈరోజు మనకి ఉచితంగా పరిశుద్ధులు, ఉచితంగా నీతిమంతులు, ఉచితంగా రక్షణ పొందిన వారు. ఎంత అద్భుతమైన బిరుదు కదా ఇది. నేను మరణించి దేవుని సన్నిధికి వెళ్ళాననుకో, దేవుని నన్ను ఎలా చూస్తాడు తెలుసా? యేసు ప్రభు పరలోకంలో అడుగు పెడితే ఎలా చూస్తాడు, అలా చూస్తాడు. జాన్ పాల్ అంత పవిత్రుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు ఎవరు లేరు అనేటట్టుగా చూస్తాడు పక్కన వాళ్ళు. అదేంటి జాన్ పాల్ గురించి నీకు తెలియదా, ఎంత దుర్మార్గుడు, ఎంత నీచుడు, ఎంత నీకు బయట తెలుసు కానీ బ్లేజర్ వేసుకొని లోపల తెలియదు ప్రభువా అని అంటే, అప్పుడు దేవుడు అంటాడు నేను లోపల చూడటం లే, పైన యేసు ప్రభును ధరించుకుని ఉన్నాడు కదా, యేసు ప్రభును చూస్తున్నా. ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత, ఫీనహాసు కంటే పరిశుద్ధమే, ఫీనహాసు కంటే నీతిమంతులమే. ఎందుకని మనం ఎవరినో పొడిచామని కాదు, పొడిచే అంత అర్హత లేదు మన దగ్గర. ఉందా? మనం ఎవరినో వేలు పెట్టాలి అంత లేదు. యేసుప్రభు గుండెల్లో బల్లింపోటు పొడిపించుకున్నాడు కాబట్టి ఆ బల్లింపోటును బట్టి, ఆ శిలువ త్యాగాన్ని బట్టి, మరణాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి ఉచితమైన నీతి, శాశ్వతంగా పరలోకంలో దేవునితో సదాకాలం ఉండేటువంటి ఆ స్థితి యేసుప్రభుని బట్టి మనకు అనుగ్రహించబడింది. యేసుప్రభు అసహించుకోలే, యేసుప్రభు కోపడలే. ఫీనహాసుకి యేసుప్రభుకి ఎంత తేడా చూసారా? ఫీనహాసుకి రోషం వచ్చింది, యేసుప్రభు కూడా బాధ అనిపించింది. కానీ ఆ బాధని, ఆ కోపాన్ని యేసుప్రభు మన మీద కాకుండా తన మీద తాను ప్రయోగించుకున్నాడు. దేవుడు ఓర్వలేని దాన్ని యేసుప్రభు కూడా ఓర్వలేదు, కానీ ఆయన మీదకి తీసుకున్నాడు ఆ శిక్షను, నేరాన్ని, అవమానాన్ని అంతటిని ఆయన మీద తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం శాశ్వతంగా దేవునితో ఉండేటువంటి అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని పొందుకున్నాము. దీన్ని బట్టి మనం ఇప్పుడు బలలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, తండ్రి ఇంతవరకు ఫీనహాసు చేసినటువంటి ప్రాయశ్చిత్తం, ఫీనహాసు ఎప్పుడైతే బల్లెంతో పొడిచాడో ప్రాయశ్చిత్తం జరిగింది, తెగులు ఆగిపోయింది. ప్రభు యేసుక్రీస్తు తన్ను తాను సిలువుకు అప్పగించుకోవడం ద్వారా తెగులు ఆగిపోయింది. ఆదాము నుంచి ప్రారంభమైనటువంటి పాపపు తెగులు, ఆ మరణం, అపవాది అధికారం
పాపపు దాస్యం యేసుప్రభు శిరులో ఓడిపోయింది, ఆగిపోయింది. ఫీనెహాసు కోపాన్ని చూపించాడు, ప్రభు యేసుక్రీస్తారు ప్రేమను చూపించాడు. ఆ జిమ్రికి కుబ్జీకి రెండవ అవకాశం లేదు. నాకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నారో, ఎంత దీర్ఘశాంతం వహిస్తున్నారో. ఆ రోజు ఫీనెహాస్ కల్లెదుడిగా పాపం జరిగినప్పుడు ఫీనెహాసే ఓర్చుకోలేకపోయాడు. కానీ నేను చేస్తున్న ప్రతి పాపం నీ కల్లెదురుగా, నీ కంటే ఎదురుగా ప్రభువా ఇంకొను సహిస్తున్నావు, ఇంకొను భరిస్తున్నావు, ఇంకొను దీర్ఘశాంతం కలిగి ఇంకొను అవకాశాలు ఇస్తున్నావు. ప్రభువా ఈ ప్రేమని, ఈ దీర్ఘశాంతాన్ని ఏమని వర్ణించగలను? కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని బట్టి నన్ను ఇంకొను సహిస్తున్నందుకే మీకు వందనాలు ప్రభువా. మరొకసారి మూర్ఖంగా నీ కల్లెదురుగా పాపం చేయకుండా, ఇక మీద పాపం చేయదన్నటువంటి నీ మాటను గౌరవించినట్లుగా, పాపాన్ని మానుకున్నట్లుగా నాకు సహాయం చేయండి, నన్ను క్షమించండి, నన్ను నూతన సృష్టిగా చేయండి. మీరు ఓర్వలేని దాన్ని నేను కూడా ఓర్వలేకుండా ఉండేటట్టుగా, మీరు సంతోషపడేదాన్ని నేను కూడా సంతోషపడేటట్టుగా, నా ప్రభు యేసుక్రీస్తు శిలువను ప్రతి విషయంలో గౌరవించేటట్టుగా నాకు సహాయం చేయండి. నా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్ అని అనగలుగుదాం. అలా పశ్చాత్తాపడుతూ ప్రభువులలో చేయవేద్దాం.